కృష్ణగిరి మండలంలో రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బిచ్చుకుంటే కాదేది మాకు అనర్హమన్న చందంగా రెవెన్యూ అధికారుల తీరు మారిందని కంబలపాడు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భూమి లేకుండానే భూమి ఉన్నట్లు సృష్టించిన ఘటన కృష్ణగిరి మండలంలో చోటు చేసుకుంది. కంబలపాడు గ్రామంలో ఓ వైసీపీ నాయకుడు మండల సొసైటీ చైర్మన్ తన అనుచరులతో పాటు బంధువుల పేరిట నకిలీ సర్వే నెంబర్లు సృష్టించినట్లు తెలుస్తోంది. కమ్మరి వెంకటేశ్వరి బ్రహ్మయ్య, కమ్మరి కాలమ్మ భగవంత్, కమ్మరి వీరమ్మ, నాగభూషణం కమ్మరి, రాజశేఖర్ గురుస్వామి, గురుస్వామి శ్రీనివాసులు, కమ్మరి లక్ష్మీదేవి, గురుస్వామి పి ధనుంజయ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, గంగాధర రెడ్డి వీళ్ల పేరు మీద సుమారు 110 ఎకరాలకు పైగా సర్వే నెంబర్ 717/G కొత్తగా పాస్ పుస్తకాలు సృష్టించారని గ్రామంలో కోడై కూస్తోంది. 2 కోట్లకు పైగా రెవెన్యూ రికార్డులలో లేని సర్వే నెంబర్ను సృష్టించి సంబంధిత బ్యాంకులో అక్రమంగా రుణాలు పొందినట్లు సమాచారం. సంబంధిత అధికారులు స్పందించి నకిలీ సర్వే నెంబర్ భూమి లేకపోయినా ఉన్నట్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.